ప్రణయ్ బాక్యం స్థూలం. ఓకే ఓకే సరిపోయింది, మాటలు లేవు. పిల్లలు ఇవాళ మనము మన సండే స్కూల్ స్టార్ట్ చేసేసుకుందాం. సో మీలో నుంచి ఎవరు ప్రేయర్ చేస్తారు? నిషిత నిషిత, ఓకే ఒకరు చేయండి. నిషిత నిషిత్యలో అండ్ సెలీనా కూడా చేస్తుంది. ఓకేనా? పొజిషన్స్ లోకి వచ్చారు ఫస్ట్, ప్రేయర్ అనగానే పొజిషన్స్ రావాలి. వన్ నైనా ప్రీతి అన్నంటే చెప్పండి. నిషిత నిషిత అన్మ్యూట్. ప్రైజ్ ది లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్ ఫ్రెండ్స్. మనం ప్రేయర్ చేసుకుందాం. మీ ప్రేయర్ పొజిషన్స్ కి వచ్చేయండి ఫ్రెండ్స్. 1 2 3 ఎస్ఐ వందనాలు. ఎస్ఐ ఇంతవరకు మమ్మల్ని కచ్చి కాపాడినందుకు వందనాలు. ఎస్ఐ ఈ సమయంలో మేము సండే స్కూల్ స్టార్ట్ చేసుకుంటుండగా మీరే తోడుగా ఉండండి. ఎస్ఐ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు మీరే తోడుగా ఉండండి. ఎస్ఐ ఎవరికి నెట్వర్క్ ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా సహాయం చేయండి. ఎస్ఐ ఎవరికి కరెంట్ పోకుండా మీరే సహాయం చేయండి. ఎస్ఐ నిన్న మా మధ్యలో ఒక సుష్మిత అక్కని తీసుకొచ్చిన రీతిని బట్టి మీకు వందనాలు. ఎస్ఐ సుష్మిత అక్క మా మధ్యలోకి వచ్చి మంచిగా లెసన్ చెప్పడానికి మీరు సహాయం చేసినందుకు వందనాలు. ఎస్ఐ అక్కకి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి వందనాలు. ఎస్ఐ అక్కకి ఇంకా మంచి ఆరోగ్యాన్ని బలమున్న శక్తిని దయచేయండి. ఎస్ఐ టీచర్స్ అందరికి మంచి ఆరోగ్యం దయచేయండి. ఎస్ఐ శాలం అంకుల్ వాళ్ళ ఫ్యామిలీకి శాలం అంకుల్కి మంచి ఆరోగ్యం దయచేయండి. ఎస్ఐ అలాగే సండే స్కూల్లో స్ట్రెంగ్ మేమందరం కూడా విశ్వాసంలో స్ట్రాంగ్ గా ఉండడానికి సహాయం చేయండి. ఎస్ఐ కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా మీ మీద నమ్మకంగా ఉండడానికి సహాయం చేయండి. ఎస్ఐ మీ విశ్వాసాన్ని మేము కోల్పోకుండా ఉండడానికి సహాయం చేయండి. ఎస్ఐ ఇచ్చింది ప్రార్థన ఎస్ఐ నామంలో అడిగి వాడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్. ఓకే సెలీనా. ఫ్రెండ్స్ మనం ప్రేయర్ చేసుకుందాం. 1 అంటే మోకరించండి, 2 అంటే చేజించండి, 3 అంటే కరుణించండి. హల్లె హల్లె సోత సోత మమ్మల్ని నుంచి కాపాడినందుకు థాంక్యూ ఏసయ్య. పిల్లలందరినీ కాపాడండి ఏసయ్య. పర్సెంట్ని దీపించండి ఏసయ్య. సుష్మిత అక్కకి మంచి హెల్త్ ఇచ్చినందుకు థాంక్యూ ఏసయ్య. ఇంకా మంచి హెల్త్ ఇవ్వండి. టీచర్లందరినీ కాపాడండి. పిల్లలందరినీ దీవించండి. ఈ చిన్న ప్రార్థన నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్. వెల్ డన్ సెలీనా, వెల్ డన్ రిషిత, థ్యాంక్ యూ సో మచ్. ఓకే ఇప్పుడు మన మధ్యలో కల్పన అక్క ఉన్నారు. కల్పన అక్క ప్రార్థన చేస్తారు. సో మనం ముందుకెళ్ళిపోతాం. పిల్లలు పొజిషన్స్ లోనే ఉండండి. పరిశుద్ధుడా పరిశుద్ధుడా వందనాలు స్తోత్రం ప్రభా. ఏ దినము కూడా నాయన సండే స్కూల్లో మా బిడ్డలందరితో కలిసి నాయన మీ నామంను స్తుతించడానికి అనుగ్రహించిన కృపంతటి కొరకు వందనాలు. సకాలంలో మా బిడ్డలందరినీ నాయన తీసుకుని వచ్చినందుకు నీకు స్తోత్రం ప్రభా. ఇంకా రావాల్సింటున్న వారిని కూడా మీరు తీసుకురండి. ఎవరికి ఎలాంటి ఆటంకములు ఇరుకులు ఇబ్బంది లేకుండా సహాయం చేయండి. సిగ్నల్స్ నెట్వర్క్ ప్రాబ్లము నాయన పవర్ ప్రాబ్లం వల్ల ఎలాంటిది లేకుండా చక్కగా పని చేయనట్లు సహాయం చేయమని వందనాలు స్తోత్రం ప్రభ. 500 రోజులు పూర్తి చేసుకున్నాయన తర్వాత దినముల్లో కూడా ప్రభ ఎంతో సంతోషంగా రావడానికి సహాయం చేశారు. దినదినము కూడా తండ్రి మా సండే స్కూల్లోనికి నూతనమైన పిల్లల్ని మీరు తీసుకురమ్మని కూడా నీకు వందనాలు స్తోత్రములు ప్రభ. ఈ యొక్క సండే స్కూల్ కార్యక్రమమును ప్రారంభం నుండి ముగింపు వరకు మీరు అధ్యక్ష వహించి నాయన దీవించండి ఆశీర్వదించండి. ఈ దినం లెసన్ చెప్పబోచున్న మిన్నేని బట్టి నీకు వందనాలు. మీ సిలువ చాటును మరుగుపరుచుకుని పరిశుద్ధాత్మ తండ్రి నీకు స్తోత్రములు ప్రభ. అయ్యా మీరే తన నోటికి బోరగా ఉండి చిన్న బిడ్డలతో చక్కగా మీరు మాట్లాడి సహాయం చేసి మహిమను పొందుకొనమని నీకు స్తోత్రం ప్రభ. అయ్యా నాయన శాలేమయ్య గారిని బట్టి నీకు వందనాలు. మంచి ఆరోగ్యం ఇవ్వండి. జోషి బ్రదర్ని కుటుంబాన్ని బట్టి కూడా నీకు వందనాలు. అక్క వాళ్ళని అందరిని బట్టి నీకు వందనాలు. స్తోత్రములు చెల్లించుకుంటూ వందనాలు ప్రభా. అలాగే నాయన మా బిడ్డలందరూ నాయన స్కూల్కి వెళ్ళుచున్నారు తండ్రి, మీరు తోడయండి. ఎలాంటి కరోనా వైరస్ అంటుకోకుండా ముట్టుకోకుండా వారికి మంచి జ్ఞానమును ఆరోగ్యమునిచ్చి రాకపోకల్లో మీరు తోడయండి. మీరు ఎక్కడ చాటును భద్రపరచమని సమస్తమును నీ పాదముల దగ్గర పెట్టుకునిచ్చు ఏసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచ్చున్నాము తండ్రి.
ఆమేన్. ఆమేన్. థాంక్యూ సో మచ్ అక్క. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ లో నిమ్మ అక్క. ప్రైజ్ ది లార్డ్ నిమ్మ అక్క. బెనెటన్య కల్పన అక్క. పిల్లలు అందరికి ప్రైజ్ ది లార్డ్. ఎస్ థాంక్యూ అక్క. పిల్లలు వచ్చేయండి, యాక్షన్ సాంగ్స్ చేసేద్దాం. అందరు కూడా మీ పొజిషన్స్ వచ్చి ఆ యాక్షన్ సాంగ్స్ అందగానే ఓకే. వీలైతే వీడియో ఆన్ చేసేసుకోండి. ఎవరైతే నెట్వర్క్ ప్రాబ్లం లేదక్క, మేము ఆన్ చేయగలుగుతాము, యాక్షన్ సాంగ్ చేస్తాము అందరు కలిసి అని చెప్పి మీరు కూడా అనుకున్నట్లయితే సో ఆన్ చేసేసుకోండి వీడియోస్ కూడా. ఓకే వెరీ గుడ్ సూపర్. సంతోషమున్నది పాటలో, ఉల్లాసమున్నది పాటి, ఉత్సాహంగా నడిపిస్తుంది. ఏసయ్య పాట ఉండాలి నోట, ఆ పాటుంటే మనకింకా లోటేంటంట. ఏసయ్య పాట ఉండాలి నోట, ఆ పాటుంటే మనకింకా లోటేంటంట. పాటలు పాడుతారా, కార్టూన్ పాటలు పాడుతున్నారా, ఏం పాటలు పాడుతున్నారు, దేవుని పాటలు పాడుతున్నారా చెప్పండి, అన్ని చేసుకుని చెప్పండి, నిజాయితీగా చెప్పండి. సండే స్కూల్ సాంగ్స్ సండే స్కూల్ సాంగ్స్ పాడుతున్నారు అన్నమాట. నోట ఏసయ్య పాట మాత్రమే రావాలి మన నోట. ఏ పాట? ఏసయ్య పాట. శృతి పాటను మాత్రమే మనము పాడాలి కదా. ఏసయ్య పాట అనుకుంటే మనకి ఇంకేం లోటు లేదు పిల్లలు, మనకి ఆనందము సంతోషం. అలాగే మనం చర్చికి వెళ్ళినప్పుడు కూడా, ఏదైనా ప్రోగ్రామ్స్ వెళ్ళినప్పుడు కూడా పాటలు పాడేటప్పుడు మనం ముందుకుండాలి. అక్క నేను పాడతా, అన్న నేను పాడతా అని చెప్తూ చక్కగా పాటలు పాడుతూ దేవుని స్తుతించడానికి ట్రై చేయండి. ఓకేనా? దేవుడు అట్ రీతిగా మీ దీవించి గాక. ఇంకోసారి చేద్దామా, చేద్దామా చెప్పండి, చేద్దామా అంతా. ఓకే చేసేద్దాం, వచ్చేయండి. సంతోషమున్నది పాటలో, ఉల్లాసమున్నది పాటి, ఉత్సాహంగా నడిపిస్తుంది. ఏసయ్య పాట ఉండాలి నోట, ఆ పాటుంటే మనకింకా లోటేంటంట. ఏసయ్య పాట ఉండాలి నోట, ఆ పాటుంటే మనకింకా లోటేంటంట. కన్నా ముందుండి సుందరంగా కంజర కొడుతూ
చేశారు పిల్లలు, ఎక్సలెంట్ గా చేశారు. థ్యాంక్ యూ సో మచ్. మీ మీ ప్లేసెస్ లోకి వెళ్ళి కూర్చోండి పిల్లలు. ఎస్, ఇవాళ పాట ఎవరు పాడతారు? సుదీర్ఘ పాట. ఓకే, మన మధ్యలో సెలీనా ఉంది సుదీర్ఘ పాట పాడటానికి. సెలీనా అన్మ్యూట్ చేసేసుకో. పాడే నేను. బహుగణుడుగా ఉన్నాడు యేసు మహాదేవుడు. నిబంధన దూతగా యేసు మహాదేవుడు. మార్పు లేని వాడుగా యేసు మహాదేవుడు. ప్రియమైన ప్రజలారా ప్రభు యేసుని ప్రియులారా. శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త. శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త. అందరికీ శుభవార్త. అందరికీ శుభవార్త. అందరికీ శుభవార్త. అందరికీ శుభవార్త. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ అక్క. సూపర్, ఎక్సలెంట్ నాన్న సెలీనా. గాడ్ బ్లెస్ యు. నెక్స్ట్ టైం నీకు చెల్లి సపోర్ట్ ఇచ్చేస్తుంది. పడేస్తుందా? హలో, పాడు మరి. నీకు మైక్ ఇక్కడ ఉందా? నిమ్మక్క అది పాటలా పాడేస్తున్నావా? వెరీ గుడ్, వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు అక్క. అక్కనే అర్థం అవుతుంది, మిగతా ఏం అర్థం కావట్లేదు. ఓకే సూపర్, థ్యాంక్ యూ జోయా, థ్యాంక్ యూ సెలీనా, థ్యాంక్ యూ సెలీనా మమ్మీ కూడా. థ్యాంక్ యూ నాన్న. గాడ్ బ్లెస్ యూ సెలీనా, వెల్ డన్. పిల్లలు, ఇప్పుడు మనం లార్డ్స్ ప్రేయర్ విందాం. తెలుగులో లార్డ్స్ ప్రేయర్ మన మధ్యలో ఉన్న సోనీ చెప్తారు. ఓకేనా సోనీ, అన్మ్యూట్ చేసేసుకో, తప్పు లేకుండా తెలుగులో లార్డ్స్ ప్రేయర్ చెప్పు. పరలోకమందరి మా తండ్రి, నామం పరిశుద్ధపరచబడిన గక్క, నీ రాజ్యం వచ్చింది గక్క, నీ చిత్తం పర్లోక మంది ఎరివేనట్లు భూమి అందరూ నేను గక్క, మాకు కావాల్సిన ఇంధన ఆహారం నేను మాకు దచ్చాము, మా ఇళ్ళ అప్రాయలు క్షమించిన ప్రకారం మారును క్షమించము, మమ్మీ షోలోంచి లేక ఈ నుంచి తప్పించము, ఎందుకంటే రాజ్యము శక్తి మహానంతరం నీవే అన్నావు తండ్రి. ఆమె నిరంతరము నీవే ఉన్నావి తండ్రి. ఉన్నవి తండ్రి. ఓకే గుడ్. గాడ్ బ్లెస్ యూ సెలీ, సారీ సోనీ, వెల్ డన్. గాడ్ బ్లెస్ యూ. ఓకే, మన మధ్యలో ఇప్పుడు షైనీ ఉంది ఆబ్జెక్ట్ లెసన్ చూపించడానికి. షైనీ ఒకసారి వీడియో ఆన్ చేసుకుంటావా? ఇక్కడ ఉన్నా అక్క, షైనీ కనిపిస్తుందా? షైనీ లేదు. ఓకే, ఎస్, అన్మ్యూట్ చేసుకున్నాను. అనిపించిందా? అయ్యో, రూత్ అండ్ జాయ్ స్పాట్లైట్ అయ్యారా? ఇదిగో షైనీ ఉంది. ఆ ఎస్ అక్క. ప్రెస్ లెడ్ రెడీయా? ఎస్ అక్క. ఒకటి. హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఆబ్జెక్ట్ లెసన్ నేర్చుకుందాం. ఒక నిమిషం, వన్ మినిట్ వెయిట్ అక్క.
ఫ్రెండ్స్ మనం ఆబ్జెక్ట్ లెసన్ నేర్చుకునే ముందు చిన్న ప్రేయర్ చేసుకుని అప్పుడు స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు నేను ఆబ్జెక్ట్ లెసన్ చెప్తున్నాను. ఇప్పుడు ఇది ఆబ్జెక్ట్ లెసన్ చెప్పేటప్పుడు నా ఫ్రెండ్స్ కి టీచర్స్ కి అర్థమయ్యేటట్లు చూడండి. ఇది చెప్పేటప్పుడు అందరు నేర్చుకునేటట్లు చూడండి. ఇది అందరికి అర్థమయ్యి బాగా చూసేటట్లు చూడండి. ఇస్నామలో ఇచ్చినంతండి. ఆమేన్. ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఆబ్జెక్ట్ లెసన్ నేర్చుకున్నాం. ఫ్రెండ్స్ ఈ కప్ ఇంకా ఫ్రెండ్స్ ఇందులో వాటర్ వేద్దాం. ఈ వాటర్ అనేది ఎర్త్ ఫ్రెండ్స్. ఈ ఎర్త్ లోని మనం ఉంటాం కదా ఫ్రెండ్స్. మనం చేసే తప్పులన్నీ ఎసే చూస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. మనం చేసే తప్పులన్నీ పెప్పర్ ఫ్రెండ్స్. మనం చేసే తప్పులు ఈ పెప్పర్ అనుకున్నాం ఫ్రెండ్స్. మనం అబద్ధాలు ఆడినప్పుడు పెప్పర్ వేస్తాం ఫ్రెండ్స్. మనం దొంగతనం చేస్తున్నప్పుడు వేస్తాం ఫ్రెండ్స్. ఇలాగా మనం అబద్ధం ఆడడం, దొంగతనం చేయడం, వేరే వాళ్ళని కొట్టడం చేసినప్పుడు మనం చాలా తప్పులు చేస్తాం ఫ్రెండ్స్. అప్పుడు మనం ఏసే దగ్గర కూర్చొని ప్రార్థన చేయాలి ఫ్రెండ్స్. ఏసయ్య నేను ఈ తప్పు చేశాను, నన్ను క్షమించండి ఏసయ్య అని ఏసే అడగాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ తప్పులన్నీ ఏసని క్షమిస్తారు ఫ్రెండ్స్. ఈ తప్పులు ఎలా క్షమిస్తారంటే చూపిస్తాం ఫ్రెండ్స్. ఇవన్నీ మనం చేస్తాం ఫ్రెండ్స్. తప్పులు భూమిలోని మనం చేసే తప్పులన్నీ వేసే చూస్తూ ఉంటారు ఫ్రెండ్స్. ఈ తప్పులన్నీ వేసే మనకి స్వస్థత ఇస్తారు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, డెటాల్ తోటి ఈ డెటాల్ అనేది వేసే ఇచ్చినా మనకి స్వస్థత ఫ్రెండ్స్. ఈ స్వస్థతని మనం వేసేయ మన తప్పులన్నీ వేసే దగ్గర మనం ఒప్పుకోవాలి ఫ్రెండ్స్. అప్పుడు ఏసయ్య మనల్ని ఆ తప్పులన్నీ మనకి ఆశీర్వదిస్తారు ఫ్రెండ్స్. అర్థమైంది కదా ఫ్రెండ్స్? ఇప్పుడు చిన్న ప్రేయర్ చేసుకొని ముగిద్దాం ఫ్రెండ్స్. ఏసయ్యా ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ లెసన్ చెప్పాను ఏసయ్యా. ఫ్రెండ్స్ కి అర్థమయ్యేటట్లు చూడండి ఏసయ్యా. ఇలాగే ఆబ్జెక్ట్ లెసన్స్ మా ఫ్రెండ్స్ కూడా చేయాలి ఏసయ్యా. బాగా చేసినట్టు చూడండి ఏసయ్యా. టీచర్స్ కూడా లెసన్స్ చెప్తూ అవన్నీ ఆబ్జెక్ట్ లెసన్స్ కూడా చేయలేసా. జాయిన్ కూడా చేసేసా. ఈ ఆబ్జెక్ట్ లెసన్ అందరికీ నచ్చేటట్లు చూడండి సయా. ఈ ఆబ్జెక్ట్ లెసన్ అందరూ చేసేటట్లు నచ్చేటట్లు చూడండి సయా. ఎస్ మ్యామ్ వదుతున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అక్క. వెరీ గుడ్ నానా షైనీ. వెల్ డన్. గాడ్ బ్లెస్ యూ. వెరీ గుడ్. ఓకే సూపర్. ఇప్పుడు మనం హోంవర్క్ చెక్కింగ్లోకి వెళ్ళిపోదాం అక్క. సుష్మిత అక్క కూడా వచ్చారు. వావ్, ప్రైజ్ లార్డ్ సుష్మిత అక్క. ప్రైజ్ లార్డ్ మమ్మీ. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్ అక్క. మరి హోంవర్క్ చెక్కింగ్ చేసేద్దామా అక్క? ఓకే అక్క. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్ నానా. ఓ వావ్, వెరీ గుడ్ నానా. మేము కూడా చెప్తాను అక్క. చెప్తాను. ఫర్ వాక్ బై ఫేత్ నాట్ బై సైట్. రిఫరెన్స్ చెప్తాను. 5-6. ఇంగ్లీష్ లో 7 కదా నానా? Okay. Okay, Nana. Very good. God bless you, Nana. Praise the Lord. Praise the Lord, Akka. Praise the Lord, Abhishek and Abhishek. Nandi Gosh, Akka. Very good, Nana. Very good. Very good. Good, good. Nice color combination. Good maintenance. Activity. Wow, that's beautiful, beautiful, beautiful colors. Wow, beautiful, beautiful. Very good, Nana. Very good, both of you. God bless you. Nandi Gosh, Akka. Chapnia.
వెరీ గుడ్ నానా, బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. మీరే డ్రా చేశారా? వెరీ గుడ్ నానా, చాలా బాగా. నేనే డ్రాయింగ్ చేశాను అక్క. వెరీ గుడ్ నానా, వెరీ గుడ్ అక్క. హోంవర్క్ అక్క. సూపర్ సూపర్ సూపర్. మెమరీ వర్స్ అక్క. నానా మెమరీ వర్స్ చెప్తాను అక్క. Fun. We walk. Walk. By. By. Fair. Fair. Not. Not. By. By. Side. Side. Second Corinthians. Second Corinthians. 7. A 5. 5. 7. Praise the Lord. Praise the Lord, Nana. God bless you. Very good. Well done. Praise the Lord, Sushmita. Praise the Lord, Nana. వెరీ గుడ్ నానా, వెరీ గుడ్, బాగా చేశారు. వెరీ గుడ్, బ్యూటిఫుల్ కలర్స్ నానా. బ్యూటిఫుల్ నానా. చెప్పండి చెప్పండి. Indians 5 7. Praise the Lord. Praise the Lord. Very good Anna, God bless you. Well done, very good. Praise the Lord akka. Praise the Lord Anna. Praise the Lord akka. Praise the Lord Anna. Wow, chal chakkar samana. Good drawing, nice. Chepu. Thank you, Akka. Akka, activity, Akka. Do Krishna. Oh wow! How nice, so beautiful. Bale desa nana. Akka Jesus, Akka. Abba bale chesa desa. Petra, Akka. Wow. Very good, Nana. Very good. Is it Lena? Wow. Wonderful, Nana. Very good. Very good. Very good. Memory was chapter, Nana. Memory was. For we walk by faith. For we walk by faith. By faith. Not by sight. Not by. Second Corinthians, 5:7. 5:7. God bless you. Very good. Selena. Renna, Shishmita akka. Health bonda. Nana. Health bonda akka. Bagundi nana. Thank you. Prarthana chesaru kada. Bagundi nana. Thank you. వెరీ గుడ్ నానా, బలం వేసావు నానా. నైస్ కలర్. ఫర్ వి వాక్ బై ఫేత్, నాట్ బై సైట్. వెరీ గుడ్. Five, seven.
Very good, Mama. Now beautiful. Very good. Thank you, Akka. Praise Lord, Akka. Thank you, Lord, Anna. God bless you. Very good. Next. Priya. Praise the Lord, Nana. Praise the Lord, Akka. Praise the Lord, Nana. Akka, homework chayaled, Akka. Very good, Nana. Lesson win now, Nana. Akka, members chaptan, Akka. Chap, Nana. Second Corinthians. Fifth chapter. Okay. Seventh verse. Okay. We walk. Yes. We walk by your faith. We walk by faith. Not by sight. Not by sight. Okay. Lesson we know, Nana. Okay. Okay, Nana. God bless you. Very good. Next time, Chay. Next. Okay. Praise the Lord, Nana. Rishita, Nishita. Praise the Lord. Homework cheyaleda. Mari, unmute chesukondi. Praise the Lord, Akka. Praise the Lord, Nana. Prayer point, Akka. Prayer point. Very good. Good. Song, Akka. Very good, Nana. Memory verse, Akka. And super, super, super. Memory verse, Chaptam, Akka. Prayer point, Nana. Second. Second Corinthians 5 chapter 7th verse. We walk by faith, not by sight. Second Corinthians 5:7. Very good, Mama. Activity chupistunnara. Oh, very good. Wow. నడుచుకుంటూ నేను నడుస్తానంటాడక్క పేతురు నేను నడుస్తానంటారక్క నడుస్తారక్క కానీ గాలిని చూసి భయపడి పడి మునిగిపోతారక్క అప్పుడు ఏసయ్య ఆ పేతురు గారిని లేపుతారక్క చేపట్టు. Very good, Nana. Wonderful, beautiful, super. God bless you. Well done. Keep it up. Thank you, Akka. God bless you, Nana. Next. Oren. Hello, Oren. Praise the Lord. Praise the Lord, Akka. Praise the Lord, Nana. Homework, Akka. Very good, Nana. Bajasa. Activity, Akka. Superb. Nice. Boni, board pale color bagundi. Memory verse chapter, Akka. Nana. For we walk by faith, not by sight. Second Corinthians 5:7. Praise the Lord, Akka. Fifth chapter, 7th verse. Okay, praise the Lord. God bless you. Next, ever Nana? Stacy. Hello, Stacy. Thank you, Smita, Akka. Praise the Lord, Stacy. Thank you, Bond, Akka. బాగుంది నాన్న ప్రార్థన చేసావు కదా నా కోసం బాగుంది ఏసై హెల్త్ ఇచ్చారు థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ నాన్న గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ సచ్ బ్యూటిఫుల్ కలర్స్ వెరీ గుడ్ నాన్న నువ్వేం డ్రా చేసావా
అయ్యా కంగీరం చెప్తున్నారు అక్క పీతని అవునా తర్వాత అవును కదా ఎంత గ్రేట్ క్యారెక్టర్ చేశారు కదా వెరీ గుడ్ నన్ను బాగా డ్రా చేసావు సెప్టెంబర్ ఫస్ట్ ఎవరు లెసన్ చెప్తారంటే ఎస్ ఎస్ సెప్టెంబర్ ఎస్ ఫర్ సెప్టెంబర్ ఎస్ ఫర్ స్టేసి నచ్చిన లెసన్ గానీ నువ్వు చక్కగా ప్రిపేర్ అయిపో ఆ రోజు కిడ్స్ టైమ్ లో నువ్వు చక్కగా లెసన్ చెప్పేది గానీ ఓకేనా మరి ఈ రోజు మేము అందరు కూడా ప్రేయర్ చేస్తాం మీరు అందరు కూడా ప్రేయర్ చేయండి పిల్లలు గాడ్ బ్లెస్ యూ మిన్ని అక్క నోట్ చేస్తాం Wow, such a beautiful boat, nice color. Very good, ma'am. Wow, good drawing. For we walk by faith, not be sick. Not by sight. Corinthians 5:7. Praise the Lord. Velichupu valana kaka. విశ్వాసం వలననే నడుచుకుందాము రెండవ కొరింది 5:6 ప్రైజ్ లార్డ్ అక్క వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు నా వెల్ డన్ వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు నెక్స్ట్ స్టేన్సీ చెప్నానా వావ్ వావ్ స్టేన్సీ బాలే చేసావనానా అయ్యో ఎంత చక్కగా చేసావు తెలుసా Very good, Nana. Very good. Good. That's beautiful, Nana. Padipothunda. Very good. Chakka chakka, Sandy. Very good. Super. Beautiful. Chakkali. For we walk by faith, not by sight. 2 Corinthians 5:7. Very good. Velli chupu valna kaka. Velli chupu valna kaka. Vishwasam to nachukuntunnamu. 2 Corinthians. Very good, Nana. God bless you. Well done. Praise the Lord. Joy and joy. Okay. Praise the Lord. What a color. Mirror watches are color. When the watches are color. Wow. Blue. Yes, I am. చెప్పు రాజాయ్
ఎప్పుడు సెప్టెంబర్ ఫస్ట్ ఏంటి సెప్టెంబర్ ఫస్ట్ ఏంటి ఏం సెప్టెంబర్ ఫస్ట్ స్పెషల్ ఏంటి కిడ్స్ టైం కదా ఓకేనన్న వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యూ ఆ రోజు మరి నువ్వు చెప్పాలి స్టేసీ కూడా చెప్పాలి మీకు మీకు నచ్చింది అసలు ఓకే గాడ్ బ్లెస్ యూ నడుచుకుంటూ వస్తాది అక్క అప్పుడు పీటర్ నేను కూడా వాటర్ మీద నడుస్తు నిజమైన దేవుడు అయితే నేను కూడా వాటర్ మీద నడుస్తాను అంటారు అక్క నడవమంటారు అక్క దేవుడు అప్పుడు లోకం వైపు చూసి పేటర్ నూరిపోతాడు అక్క అప్పుడు జీజస్ పీటర్ హ్యాండ్ పట్టుకుని పీటర్ ని పైకి లెత్తారు అక్క వెరీ గుడ్ నాన్న Wonderful, beautiful. God bless you. Superb, superb colors, superb makeup. Very good thought. Thank you. Praise the Lord, Akka. Yesayya ఒంటరిగా ప్రార్థన చేసుకోవడానికి శిష్యుల్ని దోణి మీద పంపించేస్తారు అక్క అప్పుడు అప్పుడు ఒక పెద్ద ఉరుములు మెరుపులు వస్తాయి అక్క అప్పుడు శిష్యులందరూ భయపడిపోతారు అక్క అప్పుడు ఏసయ్య నీళ్ళ మీద నడుచుకుంటూ వస్తారు అక్క అప్పుడు శిష్యులందరూ బాబోయ్ దయ్యం దయ్యం అనుకుంటారు అక్క అప్పుడు ఏసయ్య భయపడిపోయి ఇది నేనే అని చెప్తారు అక్క అప్పుడు పేతురు గారు ఏసయ్య
నువ్వే అయితే నేను కూడా నీళ్ళలో నడవమని సెలవిమ్ము అని అడుగుతాదక్క. అప్పుడు రమ్మంటారక్క ఏసయ్య. అప్పుడు పేతులు అప్పుడు దాకా ఏసయ్యని చూస్తూ ఏసఐ దగ్గరికి వస్తారక్క. అప్పుడు సడన్ గా ఒక పెద్ద ఉరుములు వస్తారక్క. అప్పుడు పేతులు భయపడి దాని వైపు చూస్తారక్క. అప్పుడు పేతులు ఇలా మునిగిపోతారక్క. అప్పుడు ఏసయ్య కాపాడు, ఏసయ్య కాపాడు అంటే ఏసయ్య పేతులు చేపట్టుకుని లేపుతారక్క. వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్, సూపర్, బ్యూటిఫుల్. గాడ్ బ్లెస్ యూ బోత్. మెమరీ వాజ్ చెప్పండి. Well, we walk by faith and not by sight. Second Corinthians 5:7. Very done. Very good, Nana. Very good. Beautiful. Thank you. Thank you. Praise the Lord, Akka. Praise the Lord, Nana. Prayer points, Akka. Very good, Nana. Activity, Akka. Very good, Nana. Wonderful, beautiful. Thank you. వచ్చిన నీ వర్క్ ఆపేసి దాన్ని మ్యూట్ లో పెట్టేసుకొని నువ్వు మాట్లాడుకుంటే మళ్ళీ రావట్లేదు అక్క అంటే అవదు. నువ్వు కంటిన్యూగా ఇచ్చాను నీకు ఇచ్చిన లేదక్క. For we walk by faith, not by sight. Second Corinthians 5:7. Very good, Nana. Wonderful. God bless you. ఇంకెవరైనా ఉన్నారా నాన్న హోంవర్క్ చేయించడానికి? అంతేనా మిన్ని అక్క? అంతే అక్క, ఇంకెవరు లేరు కదా పిల్లలు. వండర్ఫుల్ పిల్లలు, చాలా బాగా చేశారు. గాడ్ బ్లెస్ యు ఆల్, కీప్ ఇట్ అప్. వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు. అయితే మిన్ని అక్క, మరి కిడ్స్ టైమ్ లో ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తున్నారంటే ఇద్దరు లెసన్ చెప్తున్నారు కదా. ఓరన్, ఓరన్ కి అబ్జెక్ట్ లెసన్ ఇవి నాన్న. ఓరన్ ఇప్పుడు ఇంకెవరినో చూసాను ఇక్కడ. రివ్యూ గేమ్ కి సన్ని, సోని చింతల్లి పాప. రివ్యూ గేమ్ సోని. ఇంకంతగా ఇంకెవరు ఉంటారు? సరిపోయినట్టు యాక్షన్ సాంగ్, యాక్షన్ సాంగ్. యాక్షన్ సాంగ్ నైనా చేస్తుందా? నైనా, నైనా వస్తాం. ఎక్కువగా నువ్వు హ్యాండ్ రైజ్ చేస్తున్నావు, నువ్వు మెసేజ్ పెడుతున్నావు, అలా ఏం పెట్టకూడదు, చేయకూడదు. అక్క వాళ్ళు చూసే నేను చేస్తాను. ఓకే, నైనాకి ఇచ్చేసాను నాన్న. సెలీనా హ్యాండ్ రైజ్ చేస్తున్నావు, వీడియో ఆఫ్ ఉంది. ఏంటి సంగతి? ఏం లేదా? ఓకే, కొత్త పిల్లలకి ఒక ఇన్స్ట్రక్షన్, మీరు హ్యాండ్ రేస్ మాట్టి చేయొద్దు, చాట్ బాక్స్ లో కూడా చాట్ చేయొద్దు. ఓకేనా? పాత పిల్లలు కూడా ఈ రోజు కొంచెం హ్యాండ్ రేస్ చేస్తున్నారు. ఏం సంగతి సెలీనా? హ్యాండ్ రేస్ చేస్తున్నా వచ్చిందా? పాత చూసి కొత్త నేర్చుకోవాలని కొత్త అంతే కదా. పిల్లలు ఎవరు హ్యాండ్ రైజ్ చేయొద్దు, మిమ్మల్ని అందరినీ స్పాట్ లైట్ చేస్తారు. చివరిలో అక్క వాళ్ళు అడుగుతారు కదా, ఎవరైనా ఉన్నారా ఇంకేంటి అని. అప్పుడు మీరు చెప్పండి, అయ్యో అక్క నేను ఉండిపోయాను అక్క అని చెప్పండి పిల్లలు. అప్పుడు మిమ్మల్ని అక్క స్పాట్ లైట్ చేస్తుంది. మీరు ఏమనుకుంటున్నారో అది మాకు చెప్పచ్చు. తర్వాత మెమరీ వాజ్
చేసినప్పుడు మీరు చెప్పాలనుకున్నది అంతా ఆ టైంలో చెప్పేసేయండి, మధ్యలో మీరు అన్మ్యూట్ చేసుకోవద్దు, సరేనా? ఇంకా అటు ఇటు దిక్కులు చూడద్దు, మీకు మీరుగా సొంతగానే వాక్యం చెప్పడానికి ప్రయత్నం చేయండి. మీ అంతరకు చాలా చాలా బాగా చేస్తున్నారు, వండర్ఫుల్ నానా, గాడ్ బ్లెస్ యు. మరి రేపు సెప్టెంబర్ 1st కిడ్స్ టైం ఫెస్టివల్ మనం చేసుకోబోతున్నాం. ఆ కిడ్స్ టైంలో పాటలు యాక్షన్ సాంగ్ చేసేది ఎవరు అంటే నైనా. వెరీ గుడ్ నానా. నైనా ఈ రోజు నుంచి కూడా నువ్వు ప్రార్థనా పూర్వకంగా సిద్ధపడాలి, ఆ రోజు చాలా బాగా చేయాలి, ఓకేనా? మరి నువ్వే పాటు సెలెక్ట్ చేసుకుంటావో అక్క వాళ్ళకి నువ్వు చెప్తే అక్క వాళ్ళు దాన్ని బట్టి నీకు ఆ వీడియో పాత వీడియో ఎక్కడ ఉందో నీకు ఇస్తారు, దాన్ని చూసి నువ్వు చక్కగా నువ్వు ప్రాక్టీస్ చేసుకోవచ్చు, ఓకేనా? మిని అక్క అంతేనా? Yes, అక్క. ఓకే, వెరీ గుడ్ నానా. మరి రివ్యూ గేమ్ ఎవరు ఆడిస్తున్నారు అని అంటే సోనీ. ఓకే, చింతల్లి సోనీ, నీకు అని తెలుసు కాబట్టి ఎఫెక్టివ్ గా ఇంకా కొత్తగా ఏమన్నా చేయగలమేమో ఒకసారి ఆలోచించాం, ఓకేనా? అట్లా ఆలోచించి నువ్వు ట్రై చేయి. మామూలుగా ఎలా సింపుల్ గా పాయింట్స్ తీయద్దు, ఎమర్జెన్సీగా చేసినట్టు కాకుండా ఇంకా కొత్తగా నేను ఏం చేయగలను అని ఆలోచించు, సరేనా? ఆలోచించి దాంట్లో నుంచి నువ్వు రివ్యూ గేమ్ చేయను, నువ్వు చక్క ప్రేయర్ చేసుకో, దేవుడు ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాడు. గాడ్ బ్లెస్ యూ నానా. నెక్స్ట్ ఆబ్జెక్ట్ లెసన్. ఓరన్, ఓరన్ నువ్వు వీడియో ఆఫ్ చేసుకున్నావు కదా? అవునక్క. వస్తావా బయటకు ఓరన్? ఎవరికైనా ఛాన్స్ ఇచ్చామంటావా? ఓకే ఓరన్, మరి ఆబ్జెక్ట్ లెసన్ చేస్తావా? చేస్తానక్క. థమ్స్ అప్ చూపించు. ఓకే, మరి నీ వీడియో ఉండాలి ఆ రోజు, నువ్వు చక్కగా అలర్ట్ గా ఉండాలి, తొందరగా వచ్చేసారా, ప్రతిరోజు నువ్వు ప్రేయర్ చేసుకోవాలి, ఏ డిస్టర్బెన్స్ లేకుండా నువ్వు అంతా కూడా నీట్ గా పెట్టుకొని, నీ బ్యాక్గ్రౌండ్ కూడా నీట్ గా పెట్టుకొని చాలా చాలా కనిపిస్తా ఉన్నాయి కదా, ఎవరెవరు కూర్చున్నారు, అలా కాకుండా వెనక ఎవరు కనిపించకుండా నువ్వు నీట్ గా పెట్టుకున్నా. ఓకే, వీడియోలు అందరు చూస్తున్నారు కదా, సరే నాన్న, గాడ్ బ్లెస్ యూ. చక్కగా నీ ఆబ్జెక్ట్ లెసన్ సెలెక్ట్ చేసుకొని ప్రాక్టీస్ చేయి ప్రతిరోజు కూడా. ఓకే, మరి చక్కగా ఓకే నాన్న, గాడ్ బ్లెస్ యూ. నెక్స్ట్ లెసన్కి ఎవరు ప్రిపేర్ అవుతున్నారు అంటే, ఇద్దరు చిచ్చర బిడుగులు ఉన్నారు కదా మన మధ్యలో, జాయ్ అండ్ స్టేసీ. మరి ఇద్దరు కూడా చాలా బాగా చెప్పారు. స్టేసీ అయితే వాళ్ళ మమ్మీ ఎవరు లేకపోయినా కానీ అన్ని చక్కగా పెట్టుకొని చాలా బాగా చేసింది కదా స్టేసీ, అందరు చాలా బాగా చేశారు. మరి మీరు మిమ్మల్ని ఇద్దరిని మేము సెలెక్ట్ చేయడం జరిగింది, మీరు ఇద్దరు చాలా ప్రార్థనా పూర్వకంగా మరి వచ్చి లెసన్ చెప్పండి అన్న. ఓకే, గాడ్ బ్లెస్ యూ ఆల్. అయితే పిల్లలు, మరి మేము సడన్ గా ఇట్లానే చెక్ చేస్తూ ఉంటాం, అంతే. చెక్ చేసినప్పుడు ఎవరైతే బాగా అలర్ట్ గా ఉన్నారో వాళ్ళని మేము సెలెక్ట్ చేసి ఇస్తూ ఉంటాము. మేము నెక్స్ట్ రేపటి నుంచి ఏమంటారు మరి నాకు, ద డే ఆఫ్ ద క్వీన్ ఏమో అట్లాగా ఒక్కొక్కరిని సెలెక్ట్ చేయాలనుకుంటున్నాం. ఆ రోజు ఎవరు క్వైట్ గా ఉంటున్నారు, ఎవరు మెమరీస్ బాగా చెప్పారు, ఎవరు వర్క్ బాగా చేస్తున్నారు, అన్నిట్లో ది బెస్ట్ ఎవరో వాళ్ళని సెలెక్ట్ చేసుకొని చెప్పబోతున్నాం రేపటి నుంచి. ఈ రోజు అనుకున్నాను నేను సెలెక్ట్ చేశాను, కానీ రేపటి నుంచి నేను సెలెక్ చేస్తాను. మరి ఈ 500 డేస్ మన జరుపుకున్న సందర్భంగా ఈ 500 డేస్ ప్రతిరోజు రోజుకు ఒకళ్ళు ఉంటారు, ఎవరు బాగా వర్క్ చేస్తున్నారు హార్డ్ వర్క్ అన్నిట్లో అన్ని సెలెక్ట్ చేద్దాం. ఇప్పుడు చాలా మంది చక్కగా బోట్ తీసుకొచ్చారు, జీసస్ ఉన్నారు, పీటర్ ఉన్నారు, అన్ని ఉన్నాయి, కానీ అందులో కూడా ఇంకా ఏది ఎఫెక్టివ్ గా ఉంది అనేది మేము సెలెక్ట్ చేయబోతున్నాం. కాబట్టి మీరు చాలా చక్కగా రెడీ చేసుకోండి. అలాంటి వాళ్ళు మెమరీ వర్స్ చెప్తున్నాం కానీ యాక్టివిటీ ఏమి చెప్పట్లేదు, ఇలా చేయండి అని. అయినా కానీ మీరు చేసుకొచ్చారు మొన్న, నాకు అది చాలా చాలా సంతోషం. అప్పుడు అనిపించింది మేము ఏమి వర్క్ ఇవ్వకపోయినా మీరు వర్క్ చేస్తున్నారు కాబట్టి దాన్ని ఆలోచన చేయాలి, ఏదో చేద్దాం అనే ఆలోచన నాకు వచ్చింది. ఆ ఆలోచన ఇప్పుడు నేను బయట పెట్టాను. ఓకే, గాడ్ బ్లెస్ యూ చిల్డ్రన్. మరి అందరూ కూడా ప్రాక్టీస్ చేద్దాం, మరి బెస్ట్ ఎవరు మరి తెలుసుకుందాం. ఓకే, అవర్ టు మినీ అక్క, ప్రజల అక్క. రోజుకొక పేరు. అమ్మో బోట్ పడిపోయింది, చాలా బాగుంది రియా, సూపర్ గా ఉంది నీ బోట్, చాలా చాలా బాగుంది, వండర్ఫుల్. థాంక్యూ అక్క.
అందరినీ చూసింది నేను వర్క్ చేయలేదు అనుకుని చాలా దిగాలు పడిపోయింది. అప్పటికప్పుడు వర్క్ చేసుకుని వచ్చేసింది పిల్లలు చూసారా, అలా ఉండమా స్పోర్టివ్ గా ఏదైనా నేను చెయ్యాలి అనిపించుకుని త్వర త్వరగా మీరు వర్క్ చేసుకుని వచ్చేసింది. తర్వాత ఇంకొక చిన్న మాట చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు మీరు అందరు కూడా స్కూల్కి వెళ్ళిపోతున్నారు కదా పిల్లలు, మరి మీకు ఈ టైమింగ్స్ సరిపోతున్నాయా లేదా ఏం చేయాలన్న ఆలోచన కూడా ఉంది. మరి అయితే మీరు చక్కగా ఆలోచించండి, మళ్ళీ మేము అడుగుతాము శాలమంకులు వచ్చినప్పుడు. ఆ రోజు మీరు మాకు మీకు టైమింగ్స్ మాకు చెప్తే దాన్ని బట్టి అందరికి అనుగుణమైన ఒక టైం మనం తీసుకొని చెప్దాం పిల్లలు. ఇప్పుడు బాగుంది. ఇంకా మీరు ఒకవేళ స్కూల్కి వెళ్తున్నప్పుడు ఇబ్బందిగా ఉందక్క, ఒక 5 నిమిషాలు ముందుకు కానీ ఒక 5 నిమిషాలు వెనక్కి కానీ ఇంకేదైనా చెప్తారేమో, ఏ ఆ రోజు మేము చెప్తాం పిల్లలు. మీరు ఇప్పటి నుంచి మీరు ఇంట్లో ప్రిపేర్ అవ్వండి ఏం చెప్తే బాగుంటుందని. ఓకేనా? సూపర్ అక్క. చెప్పానా? చెప్పు సార్. వెరీ గుడ్ నాన్న. వండర్ఫుల్ నాన్న, గాడ్ బ్లెస్ యూ. ఎన్నో అడ్డులు ఆటంకాలు తొలగించుకుని వచ్చింది ఈరోజు మన మధ్యలోకి. కాబట్టి సో మచ్ అక్క. ప్రైజ్ ది లార్డ్ పిల్లలు, ప్రైజ్ ది లార్డ్. ఒక్కసారి హల్లెలూయా అంటారా గట్టిగా? హల్లెలూయా. ఓకే, సూపర్ ఎనర్జీగా ఉన్నారు. ఆల్ ది బెస్ట్ మెంటల్లీ, మెంటల్లీ ఆల్ ది బెస్ట్ అంకుల్. ప్రైజ్ లార్డ్ అంకుల్. థాంక్యూ అంకుల్. రాజస్థాన్ వాళ్ళంట హల్లెలు ఎట్లా చెప్తారంటే హలే. అవునక్క అని చెప్తారు పిల్లలు. అట్లా చెప్పండి ఒకసారి హలే గట్టిగా చెప్పండి. చెప్పించి విని అక్క, ఇట్లా హ్యాండ్ ఎట్లా హలే అనుకుంటే ఇట్లా పైకి రైజ్ అవ్వాలన్నమాట. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ అక్క. ఓకే పిల్లలు, ఇవాళ మనము లెసన్ కి వెళ్ళిపోదాం. దానికన్నా ముందు మీరందరూ నిన్న మంచి సాక్ష్యాన్ని విన్నారు కదా, మన ఒక్కసారి మీరు ప్రేయర్ చేసి థ్యాంక్ యూ ఏసయ్యా ఇంత గొప్ప కార్యం చేసావు మా జీవితంలో, ఇలాంటి సాక్ష్యాలు మేము ఇంకా వింటూ నిన్ను స్తుతిస్తాము అని చెప్పి అన్నారా, ప్రార్థన చేశారా? ఎంతమంది చేశారు? వెరీ గుడ్, దేవునికే మహిమ కలుగును గాక. ఓకే, లాస్ట్ టైం మనము ఏ లెసన్ చూసాం పిల్లలు? ఎవరు చెప్తారు? ఏ ఎంజాయ్ చెప్తాడు? అన్మ్యూట్ చేసుకో. ఏం చేయాలి తెలీదా? ఎవరు చెప్తారు పిల్లలు? లాస్ట్ టైం మనం ఏం లెసన్ విన్నాం? రూత్ అండ్ జాయ్ హీరోస్. సూపర్ జోష్. సాధు సుందర్ సింగ్ గురించి మనము
నేర్చుకున్నాం కదా. సో ఇవాళ ఇంకొక వ్యక్తి గురించి మనం నేర్చుకోబోతాం. దానికన్నా ముందు మీరందరూ కూడా మీ పొజిషన్స్కి వచ్చేయండి. వన్ టూ త్రీ కళ్ళు మూసుకోవాలి అందరు కూడా. మహోన్నతుల కృపగల తండ్రి ప్రభా, నీ యొక్క అద్వితీయ నామానికి ఘననామానికి స్థుతులు సూత్రం చెల్లించుకుంటున్నాం నాయన. ప్రభా, ఈ సాయంత్రకాల సమయంలో మరొక్కసారి నీ సన్నిధులు ఇలా చేసి మమ్మల్ని అందరినీ కూడా నైనా ప్రభా నీ యొక్క వాక్యం ధ్యానించుటకు, ఈ వాక్యంలో ఉన్న మర్మాలను తెలుసుకుంటకు తండ్రి, అలాగే నీకు విశ్వాస జీవితంలో నైనా ప్రభా మేము ఎదుగుటకు సహాయం దయచేసిన రీతిని బట్టి నీకు వందా చెల్లించుకుంటున్నాం. మరి ఎంతోమంది నైనా ప్రభా నీకు మాదిరికరంగా జీవిస్తూ వారి ఈ లోకంలోనైనా ప్రభా అనేక విధాలుగా నీ ప్రేమను కనుపరుస్తూ వారు జీవించిన ఆ ఒక జీవిత చరిత్రాలను మేము తెలుసుకుంటూ వారి ద్వారా మేము నేర్చుకోవడానికి ఇచ్చిన అవకాశం బట్టి నీకు వందా చెల్లించుకుంటున్నాం. ఇది నమ్మున ప్రభ ఏ వ్యక్తి ద్వారా అయితే మేము నేర్చుకుంటున్నామో నైనా ప్రతి నేర్చుకున్న వాటిని కూడా మేము కూడా మా క్రియల్లో మేము నైనా చూపించుటకు సహాయం దయచేయమని సమస్త ఘనత మహిమ నీకే ఆరోపిస్తూ ఈ శిల్వ చేతన మగ్గుపరిచి నీవే సహాయం చేయమని యేసుక్రీస్తు పరిశునామమున ప్రార్థించి వేడుకుంటూ అడుగుతున్నా మా ప్రియ తండ్రి, ఆమేన్. త్రీ టూ వన్ సూపర్. ఓకే పిల్లలు, మీ దగ్గర బైబిల్స్ ఉన్నాయా? ఏ చూపించండి బైబిల్స్. రియా నీ బైబిల్ ఏది చూపించండి, మీ బైబిల్స్ ఏమి. వా సూపర్. ఓకే బైబిల్స్లో ఓల్డ్ టెస్ట్మెంట్లోకి వెళ్ళండి. ఓల్డ్ టెస్ట్మెంట్లో వెళ్తూ ఇలా ఇలా నడుచుకుంటూ వెళ్ళండి. ఓకేనా? ఓల్డ్ టెస్ట్మెంట్లోకి వెళ్తే అక్కడ మనకి ప్రావర్బ్స్, సామెతలు. ప్రావర్బ్స్ ఎక్కడుంటాయి చెప్పండి? సామ్ కన్నా ముందు ఉంటాయి కదా. ఎస్, ఓపెన్ చేసేయండి సామ్స్, సారీ ప్రావర్బ్స్, ప్రావర్బ్స్ చాప్టర్ 19 వర్సెస్ 17. సామెతలు 19:17. నేను చదువుతాను, నాతో పాటు మీరు కూడా చదవండి పిల్లలు. ఓకేనా? అందరు కూడా బైబిల్లో చూడాలి. నేను ఎక్కడైతే చదువుతున్నా మీరు వేలు కూడా అక్కడ పెట్టండి, శ్రద్ధగా చూడండి, అండ్ నాతో పాటు మీరు కూడా చదవండి. ఓకేనా? ఓకే, సామెతలు 19:17. బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పించువాడు, వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయును. వాని ఉపకారముకు ఆయన ఏం చేస్తాడంట? ప్రత్యుపకారము చేయును. ఇంత చక్కని వాక్యం దేవుడు మనకు అనుగ్రహించాడు కదా. సో అసలు ఏంటి ఇటువంటి వీధిలో వీధులను కనికరించేవాడు ధన్యులు, అలాగే వారికి ఉపకారం చేసిన వారు దేవుడు ఏం చేస్తాడంట? ప్రత్యుపకారం ఇస్తాడని ఈ వాక్యంలో మనం నేర్చుకున్నాం కదా. నిన్న మనము లాస్ట్ టైం ఏమో సాధు సింద సింగ్ గురించి నేర్చుకున్నాం. ఆయన జీవిత చరిత్రలో చాలా విషయాలు మనం నేర్చుకుంటూ మనం కూడా అలానే చేయాలి, మనం కూడా దేవుని సేవ కొరకు, దేవుని పరిచర్య కొరకు మనం అలా ఎదగాలి అని మనము నేర్చుకున్నాం కదా. ఈరోజు ఇంకొక వ్యక్తి గురించి మనం నేర్చుకోబోతున్నాం పిల్లలు. ఆ వ్యక్తి ఎవరు? ఎవరో కాదు పిల్లలు, చూసేద్దా. రెడీగా ఉన్నారా? ఓకే చూసేద్దాం. ఓకే, మదర్ తెరిసా. ఎవరు ఇవిడ? అందరికి తెలుసా మదర్ తెరిసా ఎవరో? తెలుసా, తెలుసా అందరికి? ఓ అందరికి తెలుసన్నమాట. ఓకే, మదర్ తెరిసా. ఈవిడ పేరు చూడండి ఒకసారి, మేరీ తెరిసా బోషియో, యాగ్నెస్ మేరీ తెరిసా బోషియో. యాగ్నెస్ అనే పేరు తనకి ఒకప్పుడు ఉండింది, కానీ దాన్ని తీసేశారు. కానీ దాని సర్టిఫికెట్ పైన మాత్రం మేరీ తెరిసా బోజియో అని ఈ పేరు మాత్రం ఉంది పిల్లలు. తన పేరు యాగ్నెస్ కదా, నా పేరు కూడా యాగ్నెస్ పిల్లలు. ఈవిడ పేరే నా పేరు, బాగుంది కదా. సో ఈవిడ పేరు మేరీ తెరిసా బోజియో. అండ్ ఈవిడ ఎప్పుడు పుట్టారంటే August 26, 1910. ఇవన్నీ కూడా గుర్తు పెట్టుకోండి పిల్లలు, క్విజ్ టైం వచ్చినప్పుడు మీకు ఇటువంటి క్వశ్చన్స్ వస్తాయి. ఓకేనా? వీలైతే నోట్స్లో రాసుకోండి. తన పేరు, తను ఎప్పుడు పుట్టింది, అన్ని డీటెయిల్స్ అని చెప్తున్నాం కదా, అవన్నీ కూడా చక్కగా రాసుకోండి. ఎప్పుడు పుట్టింది? August 26, 1910. ఓకే, ఈ వేడ ఎక్కడ పుట్టిందంటే యూరోప్లో కోబ్జీ అనే ఒక ప్లేస్లో పుట్టింది. తను ఏం చేసిందంటే మిషనరీస్ ఆఫ్ చారిటీ అనే ఒక సంస్థను తను సిద్ధపరిచింది, ఏర్పాటు చేసింది. తను ఎలా చేసిందంటే పేదవాళ్ళను, అలాగే విధవరాలను, అలాగే
ఆర్ఫన్ ఆర్ఫన్ అంటే అనాథ పిల్లలు ఇటువంటి వారిని ఎంతో మందిని ఆదుకొని తను ఏం చేసింది క్రీస్తు ప్రేమను తెలియపరుస్తూ అలాగా లక్షలాది మందిని తను సేవ చేస్తుందన్నమాట చివరి వరకు సేవ చేసింది ఆ సేవ చేస్తూ చేస్తూ ఈ మిషనరీస్ ఆఫ్ చారిటీ ఒక సంస్థను ఏర్పాటు చేసుకుంది తర్వాత తను ఎప్పుడు చనిపోయిందంటే సెప్టెంబర్ 5, 1997 ఎప్పుడు చనిపోయింది చెప్పండి సెప్టెంబర్ 5, 1997 ఓకే తన పేరెంట్స్ ఎవరు అంటే నికోలై అండ్ ఎవరి పిల్లలు డనాఫైల్ బోచియో వీళ్ళ పేరెంట్స్ అనమాట తనకి ఒక సిస్టర్ కూడా ఉంది సిస్టర్ కూడా తనకి చెల్లి అనమాట మదర్ తెరిసాకి చెల్లి సో ఈమె ఎక్కడ పుట్టింది అనుకున్నా యూరోప్లో మాసిడోనియా అనే ప్రాంతంలో కోప్సి అనే ఒక ప్లేస్లో పుట్టింది పిల్లలు ఓకేనా తను అక్కడ పుట్టి పెరిగి చక్కగా స్కూల్లో చదువుకుంటూ చక్కని విద్యను తీసుకుంది సో తను పెరిగి పెద్ద అయిన తను వీళ్ళ పేరెంట్స్ అనమాట మదర్ తెరిసా వాళ్ళ పేరెంట్స్ చూడండి ఎంత చక్కగా ఉన్నారు బావు బాగుంది కదా మదర్ తెరిసా కనిపిస్తుందా కింద చక్కగా సెలీనా లాగానే ఉంది కదా మదర్ తెరిసా చిన్నప్పుడు ఎస్ మదర్ తెరిసా వాళ్ళ పేరెంట్స్ అలాగే మదర్ తెరిసా ఏం చెప్పినట్టుగా స్కోప్సి అనే మెసిడోనియా అనే ప్రాంతంలో స్కోప్సి అనే ప్లేస్లో అక్కడ పుట్టింది పెరిగింది స్కూలింగ్ కూడా అక్కడే చేసింది స్కూల్ కూడా చదువుకుంది అక్కడే స్కూల్లోనే చదువుకుంది సో మదర్ తెరిసా 18 ఇయర్స్ వచ్చినప్పుడు తను ఏం చేసిందంటే నేను ఇలాగ జీవించను ఎలా జీవిస్తానంటే ఒక నన్ లాగా జీవిస్తాను నన్నంటే ఎవరో తెలుసా పిల్లలు ఎవరికైనా తెలుసా ఎన్యుఎన్ నన్ ఓకే రూత్కి తెలుసా అంట చెప్పనా అన్మ్యూట్ చేసుకో అన్మ్యూట్ దేవుని సేవ చేయాలని ఓకే ఇటువంటి వాళ్ళు నన్ను అంటే ఎవరు అంటే ఒక వ్యక్తి తను ఏం చేస్తాను తన జీవితంలో మ్యారేజ్ చేసుకోరు పిల్లలు ఏం చేసుకోరు మ్యారేజ్ చేసుకోరు కానీ ఒక కాస్ట్యూమ్లోనే ఉంటారు వాళ్ళు ఒక వైట్ కాస్ట్యూమ్లోనే ఉంటారు అండ్ వాళ్ళు ఏం చేస్తారంటే దేవుని పరిచర్యకు సమర్పించబడిన వారే ఉంటారు రోమన్ క్యాథలిక్స్ ఎక్కువగా కనిపిస్తారు మనకి హైదరాబాద్లో చాలా వరకు ఇటువంటి వాళ్ళని నేను చూశాను పిల్లలు వేరే ప్రాంతాల్లో మీరు చూసి ఉండొచ్చు సో మీరు ఒకవేళ చూస్తుంటే మంచిది ఓకేనా వాళ్ళు నన్స్ అనమాట ఏం చేస్తారు వాళ్ళు చక్కగా వైట్ స్కార్ఫ్ కనిపిస్తుందా తనకి ఒక 18 ఇయర్స్ ఉన్నప్పుడు ఇలాగ నన్ లాగా నేను దేవుని సేవ చేయడానికి వెళ్తానని చెప్పి తను సేవను సమర్పించుకోండి సేవకు తన జీవితాన్ని సమర్పించుకోండి అలాగా తను రోమన్ క్యాథలిక్ నన్ కల్కటాలో రోమన్ క్యాథలిక్ నన్గా తను ఒక ఇన్స్టిట్యూట్లో చేరింది పిల్లలు ఓకేనా అక్కడ తను చేస్తూ అక్కడే తను ఉంది అయితే తను ఉన్న ప్లేస్లో ఒక చిన్న హాస్టల్లో ఉందన్నమాట హాస్టల్లో ఉన్న నన్స్ కూడా చాలా ఫ్రెండ్స్ చాలామంది ఎక్కువ ఉన్నారు అండ్ వాళ్ళతో కూడా చాలా ఫ్రెండ్లీగా ఉండింది చాలా ఆప్యాయతతో ఉండేదన్నమాట సో ఒకరోజు ఏమైందంటే తను తను ఏం చేసిందంటే వాళ్ళ హాస్టల్ నుండి బయటకు వస్తుంటే అక్కడ చాలామంది పేదవాళ్ళు కూర్చొని కనిపిస్తున్నారు పిల్లలు ఇలా బెగ్గర్స్ కనిపిస్తారు కదా మనకి బయట టెంపుల్స్ దగ్గర కానీ బయట రోడ్ సైడ్ మీద చూసారా ఎప్పుడైనా మీరు బెగ్గర్స్ని బయట చూసారా వాళ్ళు ఒక్క దగ్గరే కూర్చుంటారు కదా వాళ్ళు బెగ్ చేస్తూ కూర్చుంటారు కదా అటువంటి వాళ్ళని చాలామందిని చూసిందనమాట చూసి వీళ్ళు ఎందుకు ఇలా ఉన్నారు అయ్యో వీళ్ళకి డబ్బులు లేవా అంత చిన్న వయసులోనే చూడండి పిల్లలు ఏం చేస్తుంది వీళ్ళకి డబ్బులు లేవా అయ్యయ్యో వీళ్ళని ఎలాగా ఆహారం ఏమి కూడా లేదా అని చెప్పేసి ఆమె చాలా ఇబ్బంది పడుతూ చాలా ఏం చేసిందంటే తన హాస్టల్లో ఉన్న తనకు దొరికిన ఫుడ్ ఏదైతే ఉందో ఒక చిన్న ఫుడ్ ఏదైతే ఇస్తారో ఆ ఫుడ్ని తీసుకొని వచ్చి వాళ్ళకి సర్వ్ చేయడం చేసింది తను అలా చాలా రోజుల పాటుగా చేసింది సేవను ప్రారంభించింది అక్కడే ప్రారంభించింది 8 ఇయర్స్ తనకి 18 ఇయర్స్ గుర్తుపెట్టుకోండి ఓకేనా 18 ఇయర్స్ అంటే ఒక యంగ్ టీనేజ్ వచ్చేసరికి తను ఆ ఏజ్లోనే సేవను ప్రారంభించింది అలాగా సేవ చేస్తూ కలకత్తాలోనే కొద్ది పెద్ద అయ్యాక తను మిషనరీస్ ఆఫ్ చారిటీ అనే సంస్థను ఏర్పాటు చేసింది ఇక్కడ కనిపించింది కదా పిల్లలు మిషనరీస్ ఆఫ్ చారిటీ మదర్ హౌస్ కనిపిస్తుందా
ఇది కలకత్తాలో మాత్రమే కాదు పిల్లలు, ముంబై, ఢిల్లీ, కేరళ ఇటువంటి ప్రాంతాల్లో చాలా సంస్థలు మద తెలిసా పేరు పైన ఈ యొక్క సంస్థలను ఏర్పాటు చేయబడింది. ఎవరికెవరికి అని అంటే ఆర్ఫన్ పిల్లలకి. ఆర్ఫన్ పిల్లలు అంటే అనాథ పిల్లలు. అనాథ పిల్లలు మమ్మీ డాడీ లేరు కదా, అటువంటి పిల్లలకి ఒక సంస్థ. అలాగే ఓల్డ్ ఏజ్, ఓల్డ్ ఏజ్ అంటే అమ్మమ్మ తాతగళ్ళు ఉంటారు కదా వాళ్ళకి, అలాగే పేదవాళ్ళకు కూడా. అటువంటి ఎవరైతే వారు చాలా నీడీ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం కొన్ని సంస్థలు ఏర్పాటు చేసిన పిల్లలు, ముఖ్యంగా ఓల్డ్ ఏజ్ పీపుల్ కోసము తను చాలా ప్రయాసపడింది. అండ్ పిల్లలు తను చేసిన ఇంకొక కార్యం చెప్తాను పిల్లలు. ఏం చేసిందో చెప్పున, ఎవరికైతే కుష్ఠరోగం చూసారా పిల్లలు, ఎప్పుడైనా ఎవరికైనా కుష్ఠరోగులు ఉన్నాయి చూసారా? కుష్ఠరోగి అంటే ఎవరైతే తెలుసా, మొత్తం కూడా కురుపులు వచ్చేస్తాయి, బ్లడ్ అంతా ఫ్లో అయిపోతుంది, చాలా ఇంచింగ్ ఉంటుంది, చాలా కష్టపడతారు వాళ్ళు. తెలుసా వాళ్ళని ఎప్పుడైనా చూసారా? చూసారా? కొంతమంది చూసారు, కొంతమంది చూడలేదు కదా. వాళ్ళు చాలా చాలా ఇంచింగ్ వచ్చేస్తారు పిల్లలు, చాలా దారుణంగా ఉంటుంది వాళ్ళ పరిస్థితి. అటువంటి వారిని ఈమె తన చేతులతో సేవ చేసింది పిల్లలు, అనేక మందికి సేవ చేసింది. అలాగా చాలా మందికి, చిన్న బిడ్డలకైనా పెద్దవైనకి చూడండి, ఎక్కడ అనాథ పిల్లలకి ఎలాగైతే కాపాడుతుంది, ఎంత చక్కగా మాట్లాడుతూ అండ్ వాళ్ళకి తినిపిస్తుంది చూడండి. చిన్న పిల్లలు ఉన్నారు, ఎంత చిన్న పిల్లలు, పాపం వాళ్ళకి డ్రెస్సెస్ కూడా లేవు. చూస్తున్నారా, కనిపిస్తుందా ఇక్కడ మనకి? చక్కగా డ్రెస్సులు ఉన్నాయి, చక్కగా మంచి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, ఫుడ్ కూడా ఉంది, అన్నీ కూడా ఉన్నాయి కదా మనకి. ఇవన్నీ ఉన్నాయి, వాళ్ళకి అలాంటివన్నీ లేవు, వాళ్ళు తినడం కూడా చాలా కష్టపడుతున్నారు అని చెప్పి ఈ చిన్న వ్యక్తిని అక్కడి నుంచి సేవ చేస్తూ చేస్తూ అలాంటి పిల్లల్ని అనేక మంది మధ్య ఈమె సేవ చేసింది. ఇక్కడ చూడండి, చిన్న బాబుకి ఎలా ఆహారం పెడుతుందో, తినిపిస్తుందో, తను తెచ్చుకున్న ఒక ఏదైనా ఫుడ్ ఏదైతే ఉందో తను తప్పకుండా వేరే వాళ్ళకి, ఎవరైతే చిన్నపిల్లలు కనిపిస్తారో, ఎవరైతే పేదవాళ్ళకు కనిపిస్తారో వాళ్ళకి ఇచ్చేస్తుంది అనమాట. ఇవన్నీ కూడా వాళ్ళ ఫ్రెండ్స్ నర్స్ ఉన్నారు కదా, వేరే నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ హాస్టల్లో, వాళ్ళు కూడా చూసేవారనమాట, చూసి తనని అప్రిషియేట్ చేసేవారు. ఇక్కడ కనిపిస్తుందా పిల్లలు, పేదవాళ్ళు ఇక్కడ ఉన్నారు కనిపిస్తున్నారా? పేదవాళ్ళని కూడా ఆదుకోవడానికి ఆమె సహాయపడింది. అలాగే రోగులు ఉన్నారు పిల్లలు కనిపిస్తున్నారు ఇక్కడ, కుష్ఠరోగులు ఉన్నారు, చాలా టీబీ వచ్చిన వాళ్ళు ఉన్నారు, తర్వాత క్యాన్సర్ వచ్చిన పేషెంట్స్ ఉన్నారు, ఎంత రోగులు, ఎన్ని రోగాలు ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళ మధ్యలో ఈమె తన చేతుల మీదుగా సేవను చేసిన పిల్లలు. పరిచర్య చేస్తూ తినిపించడం కానీ, వారికి డ్రెస్అప్ చేయడం కానీ, అలాగే వారిని పడుకోబెట్టడం కానీ అన్నీ కూడా ఈమె చేసింది. ఈమె మోటివేషన్ ఏంటో తెలుసా పిల్లలు? ఈమె మోటో ఏంటో తెలుసా? తను ప్రేమను ప్రకటించింది. ఏం ప్రకటించింది? ప్రేమను ప్రకటించింది. ఏదైనా కానీ అటువంటి రోగుల మధ్యలో మనం వెళ్తే మన ద్వేషం మనకు వచ్చేస్తుంది, ద్వేషం పిల్లలు ఎలాగైతే అయ్యో ఇటువంటి రీతికి ఉన్నారా, అయ్యో చీచిచి అని చాలామంది అనుకుంటారు. కానీ ఇవే అలా అస్సలు అనుకోలేదు. వెళ్ళి వాళ్ళకి ఏం కనపరిచింది? ప్రేమను కనపరిచింది. జీసస్ కూడా అన్నాడు కదా పిల్లలు, ఏమని ఆగ్రహించాడు మనకి దేవుడు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. మరి ఇటువంటి రీతిలో ఉన్న వ్యక్తి ఏం చేసింది? ఆమె కూడా నేను ఎలాగైతే ప్రేమిస్తున్నానో ఇతరులను ప్రేమించాలి అని చెప్తూ జీసస్ చెప్పిన మాటలు తన హృదయంలో ఉంచుకుంటూ ఆ ప్రేమను క్రీస్తు ప్రేమగా ఆమె కనుపరుస్తూ ఇంత లక్షలాది మందిని తను పరిచర్య చేసినట్టు చూడండి. ఇక్కడ ఏమంటుంది, ఒక చిన్న మాట అంటుంది చూడండి, ద ఫ్రూట్ ఆఫ్ లవ్ ఈజ్ సర్వీస్ విచ్ ఇస్ కంపాషన్ ఇన్ యాక్షన్. నీవు చేసే క్రియల్లో కనిపిస్తుంది ఆ ప్రేమ, నువ్వు చేసే పరిచర్యలో కనిపిస్తుంది ఆ ప్రేమ అని చెప్తూ ఒక చిన్న మోటో చెప్తుంది పిల్లలు. ఇంత బాగుంది కదా. మరి మీరు ఇటువంటి వారిలో, ఇటువంటి రీతిలో ఉన్న వారిని ఎప్పుడైనా చూసారా, ఎప్పుడైనా ఆదుకున్నారా? ఒక్కసారైనా మీకు ఒకవేళ అవకాశం రావాలి అంటే దేవుని అడిగిన పిల్లలు, ఏసయ్యా నాకు కూడా ఇటువంటి రీతిగా ఉన్న వారిని నేను సేవ చేస్తాను, పరిచయం చేస్తాను, ఒక్కసారైనా చేస్తాను దేవా అని చెప్పి మనం కూడా ప్రార్థన చేద్దాం పిల్లలు. తప్పకుండా దేవుడు మనకి అవకాశం ఇస్తాడు. అలాగే మనం క్రీస్తు ప్రేమను కనపరుస్తాం. అలాగే ఇంకొక విషయాన్ని మనకి చెప్తుంది, ఏమంటంటే రిమెంబర్ దట్ నాథింగ్ ఈజ్ స్మాల్, ఏమీ కూడా చిన్నది కాదు.
ఒక్కటి కూడా చిన్న కాదు ఇక్కడ ఇన్ ద ఐస్ ఆఫ్ గాడ్ దేవుని కంటికి ఏ విషయం కూడా మన చిన్నగా కాదు బట్ డూ ఆల్ దట్ యు డూ విత్ లవ్ ఎనీథింగ్ దట్ యు డూ విత్ లవ్ యు డూ ఏ క్రియ చేసినా ఏ పని చేసినా నువ్వు ప్రేమతో చేయి అని చెప్పి ఈమె చెప్పింది అండ్ ఈమె చేసిన పరిచర్ ఈమె చేసుకున్న ఆ విషయాలన్నీ కూడా మనం చూసాం కదా సో ఈమెకి అటువంటి రీతిలో ఎన్ని సేవ ఎన్ని పరిచర్లు చేసిన ఈ యొక్క మదర్ తెరిసాను చాలామంది చూసి అప్రిషియేట్ చేశారు అండ్ ఆమెకి బోర్డులని అవార్డ్స్ వచ్చే పిల్లలు అండ్ ఆమె గురించి ఇప్పటికీ ఈరోజు మనము తన పేరును మనం వింటున్నాం చెప్తున్నాం కదా ఎవరైనా తెలిసిందా ఎవరికైనా మదర్ తెరిసా తెలియదు అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా పిల్లలు మదర్ తెరిసా అంటే ఎవరు తెలియదు అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా అందరికీ తెలుసు కదా ఆమె పేరు ఈ రోజు వరకు నిలబడింది క్రీస్తు ప్రేమను ప్రకటిస్తూ క్రీస్తును పరిచర్యం చేస్తూ అలాగే తన పరిచర్య అనేక విధాలుగా రోగుల మధ్య పేదల మధ్య అనాథ పిల్లల మధ్య అందరి మధ్య చేస్తూ ఆమె ఈరోజు గొప్ప పేరును సంపాదించింది ఆమె గురించి ఇలా నేర్చుకుంటున్నాం మనము ఆమె దగ్గర నుంచి మనం నేర్చుకుంటున్న విషయాలు మనం కూడా మన యాక్షన్లో పెట్టడానికి మనము సిద్ధపడదాం పిల్లలు ఓకేనా సిద్ధపడదామా ఎస్ ఎస్ ఓకే ఇక్కడ కొన్ని అవార్డ్స్ మనము ఆమెకు వచ్చిన అవార్డ్స్ ఏంటో చాలా అవార్డ్స్ వచ్చాయి పిల్లలు సో ఇక్కడ మనకు ఒక చిన్న పాస్పోర్ట్ సైడ్ ఒక పాస్పోర్ట్ లాగా కనిపిస్తుంది ఏమని తెలుసు హానరీ సిటిజన్ డాక్యుమెంట్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఈమెకి నవంబర్ 6, 1996 ఈ యొక్క అవార్డ్ వచ్చింది పిల్లలు చూసారా కనిపిస్తుందా తినని హానర్ చేశారు ఎందుకు నువ్వు పరిచర్య చేసావు ఎవరి మధ్యలో ఆర్ఫన్ పిల్లల మధ్యలో అంటే అనాథ పిల్లల మధ్యలో తను సేవ చేసింది కదా ఆ సేవ చేసినందుకు తనను అప్రిషియేట్ చేస్తూ ఈ హానరీ సిటిజన్ డాక్యుమెంట్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వారు తనకి అవార్డు ఇచ్చారు అండ్ 1987-85 స్టేట్ ప్రెసిడెంటల్ మెడల్ అని ఒక ప్రెసిడెంట్ గారు తనకి ఒక అవార్డు ఇచ్చారు పిల్లలు అది కూడా తను ఏం చేసిందంటే వాళ్ళ నన్స్ ఎవరైతే వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారో పక్కన నన్స్ ఎవరైతే ఉన్నారో వారికి కూడా సేవా పరిచర్ని వాళ్ళు కూడా రోగులు అయి ఉంటారు కదా అప్పుడప్పుడు కదా వాళ్ళు కూడా ఫీవర్ వస్తుంది దుగ్గు వస్తుంది అన్ని కూడా వాళ్ళ మధ్యలో కూడా సేవ చేసింది పిల్లలు దాని మధ్యలో ఒక స్పెషల్గా తనకు అవార్డు ఇవ్వబడింది అన్నమాట సో అలాగా గోల్డ్ మెడల్ ఒక ఒకసారి చూడండి ఒకసారి తన పిక్చర్ కనిపిస్తుంది ఇక్కడ మదర్ తెరిసా పిక్చర్ కదా ఎంత బాగుంది తనకు కూడా ఈ గోల్డ్ మెడల్ కూడా ఇవ్వబడింది పిల్లలు అలాగా ఎన్నో అవార్డ్స్ తను పొందుకుంది అండ్ నోబెల్ పీస్ ప్రైజ్ పొందుకుంది అండ్ నోబెల్ పీస్ ప్రైజ్ పొందుకున్న ఆ విషయాన్ని మనం స్కూల్స్లో నేర్చుకుంటాం అది కొత్త విషయం కాదు పాత విషయమే కాబట్టి ఇంకా చాలా మెడల్స్ ఇంకా చాలా అవార్డ్స్ తను పొందుకుంది పిల్లలు కేవలం క్రీస్తు ప్రేమను ప్రకటించింది పిల్లలు నేను ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను మనము చేసే క్రియలు మనం చేసే ప్రతి పనిలో మనకి ప్రతిఫలమును అనుగ్రహించేవాడు దేవుడే ఇప్పుడు మదర్ తెరిసా గారు చిన్నప్పటి నుంచి తను తన తల్లిదండ్రుల దగ్గర ఉండి కలకత్తాకు వచ్చి సేవ చేస్తూ ఇండియా కూడా వచ్చి సేవ చేస్తూ అన్ని ప్రాంతాలు తిరుగుతూ పరిచర్య చేస్తూ ఉన్నారు కదా ఇవన్నిటినీ దేవుడు పైనుండి చూసి మదర్ తెరిసా చాలా చక్కగా పనిచేసావు అప్రిషియేట్ చేస్తున్నాను నిన్ను అని చెప్పి ఈ వాలెట్ వరకు ఆమె పేరు మనం చెప్పుకునేలాగా చేశారు దేవుడు అది ప్రతిఫలము దేవుడు మనకి చూపించాను ఆమె చేసిన పరిచర్యకు ఆమె చేసిన క్రియకు దేవుడు చూపించిన ప్రతిఫలం కాబట్టి మనము ఏ పని చేసినా కానీ క్రీస్తు నామంలో అలాగే క్రీస్తు ప్రేమను ప్రకటించి వారిగా మనం నిలబెడతాం దేవుడు మనకి ప్రతిఫలం కూడా ఇస్తాడు పిల్లలు అండ్ పక్కన మనకు చాలా కనిపిస్తున్నాయి కదా ఇక్కడ ద లైఫ్ ఆఫ్ మదర్ తెరిసా చూడండి ఒకసారి చదువుదామా 1910 ఆమె పుట్టింది మాసిడోనియా కోప్జీ అనే ప్లేస్లో పుట్టింది అలాగే 1928 ఏం చేసింది ఒక ఎవరైతే సిస్టర్స్ ఉన్నారో తను నన్లాగా ఎవరు వెళ్ళడానికి రెడీ అయింది అండ్ 1934 ఒక స్కూల్లో ప్రిన్సిపల్గా చేసింది పిల్లలు 1946 ఎక్కడైతే తను సమర్పించబడిందో
ఈ పేదవాళ్ళ మధ్య నేను సేవ చేస్తాను, నేను పరిచర్య చేస్తాను చెప్పి ఆ టైంలో తను సిద్ధపడింది. 1950 ఆమె మిషనరీస్ ఆఫ్ చారిటీస్ అని కల్కటాలో స్టార్ట్ చేసింది పిల్లలు. తర్వాత ఇప్పుడు అనేక ప్రాంతాల్లో ఈ మిషనరీస్ ఆఫ్ చారిటీ అనే సంస్థను ఉన్నాయి. ఎక్కడ ఉన్నాయి అంటే చాలా ప్రాంతాల్లో ఉన్నాయి. ముంబై, ఢిల్లీ, కల్కటా, కేరళ, ఇటువంటి ప్రాంతాల్లో, చాలా ప్రాంతాల్లో ఈ యొక్క మిషనరీస్ ఆఫ్ చారిటీ అమ్మ అని, అమ్మ అంటే మదర్ తెరిసా, మదర్ తెరిసా పేరు పైన ఉంది పిల్లలు. 1952 తను ఏం చేసిందంటే కల్కటాలో ఒక ఇన్స్టిట్యూషన్ పెట్టి అండ్ పీపుల్ ఎవరైతే చనిపోతున్నారో, కొంతమంది క్యాన్సర్ వచ్చి చనిపోతున్నారు, కొంతమంది రోగాలు వచ్చి వెంట వెంట చనిపోయేవారు ఉన్నారు, వారి కొరకు ప్రత్యేకంగా ఒక డిస్ట్రిక్ట్ పెట్టింది పెట్టారు. అక్కడ కూడా వాళ్ళకి ఫ్యూనరల్స్ కానీ ఏదైనా సర్వీసెస్ కానీ చేయాలని, వాళ్ళు మతాల ప్రకారం హిందూస్ ఉంటారు, ముస్లిమ్స్ ఉంటారు, క్రిస్టియన్స్ ఉంటారు కదా, ఎవరి మతాలు వాళ్ళకి వాళ్ళకి సంబంధించి వాళ్ళ మతాల రూపంలో తను ఆ పీపుల్కి ఫ్యూనరల్ సర్వీసెస్ అన్నీ కూడా ఏర్పాటు చేసేది పిల్లలు. అండ్ 1965 తను ఏం చేసిందంటే ఒక ఆర్డర్ తీసుకుంది, అప్రూవల్ ఆర్డర్. అప్పుడు తర్వాత 1971 తను పోప్ జాన్ 23 అంటే ఒక పోప్ ఉండేవాడు పిల్లలు అక్కడ. ఆ పోప్ చాలా పెద్ద పోప్ అన్నమాట. అక్కడ ఆ పోప్ కూడా మదర్ తెరిసా చేసిన పరిచర్య సేవను చూసి చాలా ఆనందపడి తను అప్రిషియేట్ చేశారు పిల్లలు. అప్రిషియేట్ చేస్తూ ఒక ప్రైజ్ని కూడా ఇచ్చారు, అది యుఎస్లో. ఓకేనా? తర్వాత 1979 తనకి నోబెల్ ప్రీస్ ప్రైజ్ వచ్చింది. అది మనం స్కూల్లో చదివాము కదా, అందరికీ తెలుసు కదా నోబెల్ ప్రీస్ ప్రైజ్ వచ్చిందని. నోబెల్ ప్రీస్ ప్రైజ్ కూడా దొరికింది పిల్లలు. 1990 తను ఏదైతే సంస్థలు ఉన్నాయో అవన్నిటినీ కూడా తను ఇతరులకు వేరే వాళ్ళకి కానీ వేరే ప్రాంతాల వారికి కానీ అప్పగించేసింది తను. ఇది కొన్ని మీరు చూసుకోండి అని చెప్తానండి. అండ్ తను లాస్ట్కి ఆమె 1997 నిద్రించింది. దేవుని ప్రేమను కనపరుస్తూ, దేవుని ప్రేమ ద్వారా తన క్రియలను చూసి చూపిస్తూ అనేక మంది అనాథ పిల్లలను, అనేక మంది వృద్ధురాలను, అనేక మంది రోగుల మధ్య సేవ చేస్తూ ఆమె ఇలాగా దేవుని ప్రేమను కనపరుస్తూ ఆమె చివరికి 1997 దేవుని యందు నిద్రించింది పిల్లలు. చూసారా ఈమె యాత్ర ఎంత బాగుందో. నాకు మదర్ తెరిసా చాలా మోటివేషన్ పిల్లలు. నాకు చిన్నప్పుడు మా పేరెంట్స్ నాకు యాగ్నెస్ అని పేరు పెట్టారు, ఈవిడ పేరే పెట్టారు. ఎందుకు? ప్రజాసేవ చేస్తాను ఆవిడలాగా అని చెప్పి. అలాగా నేను కూడా దేవుని సేవ చేస్తాను, దేవుని ప్రజల సేవ చేస్తాను అని చెప్తూ నేను కూడా దేవునికి సమర్పించుకున్నాను. అలాగా చాలాసార్లు నేను సేవ చేయడం జరిగింది. సో అటువంటి రీతిలో దేవుడు నన్ను కూడా వాడుకున్నాడు, మిమ్మల్ని కూడా వాడుకుంటాడు పిల్లలు. ఇప్పటి నుంచి ఏదైనా కానీ, ఎటువంటి రీతిలైనా కానీ, ఎక్కడైనా కానీ పేదవాళ్ళు కనిపిస్తున్నారా, ఎక్కడైనా కానీ రోగులు కనిపిస్తున్నారా, ఎక్కడైనా విధవరాలు కనిపిస్తున్న వాళ్ళు ఆదుకోవాలి, దేవా నాకు సహాయం చేయాలని ఇప్పటి నుంచి ప్రార్థన చేయండి. ఒక్కసారైనా కానీ దేవుడు నాకు అవకాశం ఇస్తాడని గొప్ప ఫేత్తో ఉండని పిల్లలు, తప్పకుండా దేవుడు మీకు అవకాశాన్ని ఇస్తాడు. చూసారా ఈ యాత్ర చాలా బాగుంది కదా, మదర్ తెరిసా యాత్ర. అవునా? మీరు చేస్తారా మరి పెద్ద అయ్యాక ఎప్పుడైనా కానీ అవకాశం ఇస్తే, దేవుడు అవకాశం ఇస్తే చేస్తారా? చేస్తారు. రోహిణి చేస్తావా? ఏం చేస్తావు? చేస్తాను అక్క, మదర్ తెరిసాలాగే సహాయం చేస్తాను. ఓ సూపర్, వెరీ గుడ్. ఏం చే, నువ్వు చేస్తావా? ఏమైంది జోయాన్, అసలు మాట్లాడట్లేదు నువ్వు. చేస్తానక్క, చేస్తానక్క. సూపర్, గాడ్ బ్లెస్ యూ నాన్న. వెల్ వెల్, సూపర్ పిల్లలు. మీరు కూడా ఇటువంటి రీతిగా ప్రార్థన చేయండి పిల్లలు. ఏమని ప్రార్థన చేస్తారు మీరు? ఇసయ్యా, మదర్ తెరిసా జీవితాన్ని మాకు నేర్పించినందుకు థ్యాంక్స్ ఇసయ్యా, ఇటువంటి రీతిని మేము కూడా పరిచర్య చేస్తాం ఇసయ్యా అని చెప్పి మీరు కూడా ప్రార్థన చేయండి పిల్లలు. చేస్తారు అందరూ? ప్రతి ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు కాబట్టి తప్పకుండా మనకు అవకాశం వస్తుంది. అవకాశం దొరికినప్పుడల్లా తప్పకుండా చేయండి పిల్లలు, ప్రతిఫలము దేవుడు అనుగ్రహిస్తాడు. ఓకేనా? మెమరీ వేసి చూద్దామా? రెడీగా ఉన్నారా మెమరీస్ చూడడానికి? ఏ వద్దక్క, మెమరీ వేసి అయిపోయిందక్క, లెసన్ చెప్పేశారక్క, వద్దా? కావాలా? ఓకే, చాలామంది వీడియోస్ ఆఫ్ చేసుకున్నారు కదా, మీరు వీడియోస్ ఆన్ చేసుకుంటే మీకు ఒక చిన్న గేమ్ ఆడదాం. మనం గేమ్ ఆడదామంటే ఇష్టమా మీకు?
ఇంతమందికి ఇష్టం గేమ్ ఆడడం అంటే మరి వీడియో ఫోన్ చేసుకోవాలి ఓరెన్ మిస్సీ జెస్సీ కమాన్ వీడియో ఫోన్ చేసుకోవాలి మనం చిన్న గేమ్ ఒకటి ఆడదాం అందులో నుంచి మనము మెమరీ బేస్ కూడా నేర్చేసుకుందాం ఓకేనా ఎస్ పిల్లలు కనిపిస్తుందా అక్క కొంచెం ఎక్కువ పెట్టుకో ఓకే కనిపిస్తుంది కదా పిల్లలు ఇందాక మనము బైబిల్ రీడింగ్ చేసినప్పుడు చదివిన వాక్యమే పిల్లలు ఒకసారి ఓపెన్ చేయండి సామెతలు 19-17 ఎవరైనా చదువుతారా ఇషిత నిషిత ఓపెన్ చేశారా చదవండి నాన్న ఒకసారి బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పించువాడు వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయను సామెతలు 19:15 ఎక్సలెంట్ సూపర్ సామెతలు 19:17 ఇక్కడ మాకు లెటర్స్ కనిపిస్తున్నాయా పిల్లలు సామెతలు 19:17 కనిపిస్తుందా మీకు ఎస్ బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పించువాడు వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయును కదా ఏంటి ఒకసారి చెప్తారా అందరు కలిసి చెప్పండి సామెతలు 19:17 బీదులను కనికరించువాడు యెహోవాకు అప్పించువాడు వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయును ఇక్కడ ఎన్ని కలర్స్ కనపడుతున్నాయి మీ కలర్స్ ఐడెంటిఫై చేయడం వచ్చా వచ్చా అయ్యో నాకు రాదు పిల్లలు మీరు చెప్తారా ఏ కలర్ ఏంటో చెప్తారా నాకు ఎవరు చెప్తారు సెలీనా రియా చెప్తావా చెప్తున్నానా ఏ కలర్ చెప్పవా ఇది ఏ కలర్ చెప్తావా వైట్ అక్క వైట్ వైట్ మీద ఏముంది సామెతలు సామెతలు 19:17 17 సామెతలు సామెతలు 19:17 ఓకే మరి ఈ కలర్ ఏంటి ఎవరు చెప్తారు ఏం కలర్ ఇది జాయ్ చెప్తాడంట ఓకే చెప్ జాయ్ సూపర్ ఎక్సలెంట్ జాయ్ బీదులను కనికరించువాడు ఓకేనా వైట్ లో ఏముంది సామెతలు 19:17 బీదులను నానా ఓకే చెప్ నానా యెహోవాకు అప్పించువాడు వెరీ గుడ్ సూపర్ ఎక్సలెంట్ ఓకే సామెతలు 19:17 బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పించువాడు మరి ఇదే కలర్ పిల్లలు ఇదే కలర్ ఎవరు చెప్తారు స్టేసీ ఓకే ఆరెంజ్ అక్క ఆరెంజ్ అమ్మ పిల్లలు మీకు అన్ని కలర్స్ వచ్చనమాట నేను నేర్చుకుంటాను మీ దగ్గర సూపర్ ఆరెంజ్ పైన ఏముంది ఆరెంజ్ పైన ఏంటన్నా వాని ఉపకారమునకు చెప్పు వాని వాని ఉపకారమునకు ఉపకారమునకు వెరీ గుడ్ మరి ఇది ఏ కలర్ రెడ్ కలర్ రెడ్ కలర్ రెడ్ కలర్ పైన ఏముంది ఆయన ప్రత్యుపకారము చేయును ప్రత్యుపకారము చేయును ఓకే ఓకే పిల్లలు మీకు ఈ కలర్స్ కనిపిస్తున్నాయి కదా
కలర్స్ పైన ఉన్న ఒక పదాలు కూడా ఏదైతే వర్డ్స్ ఉన్నాయో అది కూడా మీరు జ్ఞాపకం ఉంచుకొని పిల్లలు. ఓకేనా? మనం ఒక చిన్న గేమ్ ఆడదాం. ఓకేనా? నేను ఇది తంబులు చేస్తాను పిల్లలు, మీరు కరెక్ట్గా వర్డ్స్ని సెట్ చేసి పెట్టాలి. ఓకేనా? చేద్దామా? ఒక్కసారి ఓఎస్ఎస్ అంటారా గట్టిగా? ఓకే, ఓఎస్ఎస్ జీసస్ అని రెడీగా ఉన్నా సార్ ఉన్నారు. సో చూద్దాం ఎవరు కరెక్ట్ చెప్తారు, ఎవరు రాంగ్ చెప్తారు చూద్దాం. ఓకేనా? నిమ్మక్క టైం స్టార్ట్ చేసేసేనక్క. ఓ పిల్లలు వచ్చేస్తున్నాను, మీరు ఏ కలర్కి ఆ కలర్ చెప్పండి, పదాలు కూడా చెప్పండి, వర్డ్స్ కూడా చెప్పండి. ఓకేనా? నేను జంబుల్ చేసి పెడుతున్నాను పిల్లలు. ఓకేనా? ఓకే, కనిపిస్తా? ఓకే ఓకే. నువ్వు ఇంకొంచెం జరుగు అంతే. ఎస్ ఓకే, కనిపిస్తుంది కదా పిల్లలు అందరికి? ఎస్. ఇప్పుడు చెప్పండి పిల్లలు, ఎవరు చెప్తారు? చిన్నపిల్లలు చేస్తారు ఫస్ట్, చిన్నపిల్లలు. ఓకేనా? ఎవరు చెప్తారు? రూత్ ఎంజాయ్ చెప్పండి. ఫస్ట్ వైట్. ఓకే, ఫస్ట్ వైట్. తర్వాత బ్లూవా? ఓకే, బ్లూ. తర్వాత పింక్. ఓకే, పింక్. ఆరెంజ్. ఓకే, ఆరెంజ్. ఓకే, రెడ్. మరి వర్డ్స్ చెప్తావా? చెప్పు. ఎక్సలెంట్, సూపర్. మరి ఒకసారి రిఫరెన్స్ చెప్పు. సామెతలు సెవెంటీన్, సూపర్, ఎక్సలెంట్ రూత్. క్లాస్ కొడదామా రూత్ కి గట్టిగా? ఓకే, రూత్ కూడా చెప్పేసింది. నెక్స్ట్ ఎవరు చెప్తారు? రెడీగా ఉండండి, నేను జంబుల్ చేసేస్తాను. లాస్ట్ ఛాన్స్, టైం అప్. ఓకే, ఓకే పిల్లలు, ఎవరు చెప్తారు? అయ్యో ఒక నిమిషం. రెడీగా ఉన్నాడు, మీకు అందరికి వచ్చేసిందా? మరి కలర్స్ గుర్తు పెట్టుకున్నారా, వాక్యం గుర్తు పెట్టుకున్నారా పిల్లలు? కలర్స్ గుర్తు పెట్టుకోకూడదు కదా, వాక్యం గుర్తు పెట్టుకొని దేని తర్వాత ఏంటో మీరు చెప్పాలి. రెడీ అక్క? ఇంకొంచెం పైకి ఇలా పెట్టి కిందకి ఇట్లా ప్రెస్ చేయండి అక్క. ఓకే, కొంచెం పైకి. బాగుంది. ఓకే, ఇప్పుడు చెప్పండి మీరు, ఎవరు చెప్తారు? సోని చెప్తా? చెప్. ఫస్ట్ వైట్ అక్క. ఓకే, ఫస్ట్ వైట్. సెకండ్ బ్లూ అక్క. సెకండ్ బ్లూ. థర్డ్ పింక్ అక్క. థర్డ్ పింక్. ఓకే, థర్డ్ పింక్. ఇంకా ఆరెంజ్ రెడ్. ఆరెంజ్ రెడ్. ఓకే, వర్స్ చెప్తావా? చెప్తాను అక్క. సామెతలు 1917, దీదలను కనుకరించువాడు, యెహోవాకు అప్పించువాడు, వారి వాని ఉపకారముకు ఆయన ప్రతి ఉపకారము చేయును. సామెతలు 1917. ఎక్సలెంట్ సోని, వెల్ డన్, గుడ్. సూపర్ బిడ్డ, అందరికి వచ్చేసిందా వాక్యము? వచ్చిందా? వచ్చేసిందక్క.
వచ్చేసింది. వెరీ గుడ్ నాన్న. ప్రే చేసేసుకుందాం. మీ హోంవర్క్ నేను వాట్సాప్ లో పోస్ట్ చేస్తున్నాను. ఓకేనా? వచ్చేయండి పొజిషన్స్ కి. 1, 2, 3. పరిశుద్ర ప్రేమగల తండ్రి ప్రభా, నీ అద్వితి నామానికి మరొక్కసారి వందనాలు చెల్లించుకుంటున్నాం, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం నాయనా. ప్రభా, మరొక్క దినంనైనా ప్రభా నీవు మాతో మాట్లాడిన రీతిని బట్టి నీకు వందనాలు. మరి మదర్ తెరిసా గారి జీవితం నుంచి మేము నేర్చుకున్న ప్రతి ఒక్క విషయంనైనా నీకు ఘనత చెల్లిస్తున్నాం, శుద్ధి చెల్లిస్తున్నాం. నీ ప్రేమను కనపరిచే వారిగా నాయనా మాకు ఏదైతే నీవు అవకాశం అనుగ్రహిస్తావో ఆ అవకాశాన్ని మేము అయినా ప్రభ విడిచిపెట్టకుండా మేము బీదలను కానీ నైనా అనేక మందికి ఏదైతే సేవను పరిచయం నువ్వు ఎలాగైతే జరిగించాలని అనుకుంటున్నావో ఆ రీతిగా మా చేత జరిగించమని వేడుకుంటున్నాం. సహాయం చేయండి. ఇక్కడ ఉన్న ప్రతి నీ బిడ్డనైనా ప్రభ నీవు దీవించండి. వారు నీ ప్రేమను కనపరిచే వారిగా వారిని కూడా దీవించి ఆశీర్వదించి ముందుకొని సాగించమని వేడుకుంటూ సమస్త ఘనత మహిమాస్తుల ప్రభావం నీకే ఆరోపిస్తూ యేసు క్రీస్తు తృపశనామం ప్రార్థించి వేడుకుంటూ అడుగుతున్నాము ఆ ప్రియ తండ్రి. ఆమేన్. ఓకే లాస్ట్ ప్రేయర్. ఎందుకనగా రాజము శక్తియుమైనవి తండ్రి. ఆమేన్. లేదా అక్కడ నానమ్మ లేదా అక్క లేదా అమ్మమ్మ Oh, Father who art in heaven, hallowed be thy name. Thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread. Forgive our trespasses as we forgive those who trespass against us. Lead us not into temptation, but deliver us from the evil. For thine is the kingdom, the power and the glory forever and ever. Amen. పరమతండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, శాంతి సమాధానము ప్రతి బిడ్డకు, వారు వారి తల్లిదండ్రులు, వారి కుటుంబ సభ్యులు, సండే స్కూల్ టీచర్స్ కి, వారి కుటుంబాలకు, రిసోర్స్ పర్సన్స్ కి, వారి కుటుంబాలకు, అబ్జర్వర్స్ వారి కుటుంబాలకు చూడండి, వారి దిల్ల చేయను కాదు.